హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా పేరు రవి వెంకటరమణ, విశాఖ పార్లమెంటు ఎస్సీసెల్ అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచ మేధావి, భారతరత్న, భారత నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ఏ విధంగా సక్రమంగా అమలుపరుస్తుందా అనే విషయాన్ని మనం చూసుకుంటే, ఈ దేశంలో చూస్తే బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎస్సీలకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో, ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో దేశంలో చూస్తే 80,000 కోట్లు, అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే 13,000 కోట్లు. ఈరోజు ఏ ఎస్సీని లబ్ధిదారుడు కూడా ఈరోజు వరకు ఒక పైసా చేరలేదంటే, ఈ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఏ విధంగా తూట్లు పొడుస్తున్నాయని చెప్పేసి మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఇక్కడికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అమరావతి నిర్మాణం కట్టడానికి ఉపయోగించుకోవడం చూస్తే, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో దళితుల మీద. అదేవిధంగా గతంలో అంబేద్కర్ జయంతి నాడు 125 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో 15 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పి, ఈరోజు వారికి కూడా ఆ స్మృతివనం పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చూస్తుంటే దళితులు రోజుకు ఒక మారిగా మభ్యపెట్టి ఇబ్బంది పెడుతున్న సందర్భాలు చూస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఏ అయితే ఉన్నాయో, భూమి లేని పేదలకు భూమి కొనుగోలు పథకం ఏ విధంగా అమలు పరుస్తున్నారో మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి అమలు పరిచే ప్రభుత్వాలు ఏ అయితే ఉన్నాయో వాటికి తక్షణమే బుద్ధి చెబుతారని చెప్పేసి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ అమలు పరిచే విధంగా తక్షణమే ఉంటాయని చెప్పేసి మేము ఈరోజు ఈ పత్రిక మార్గంగా మేము తెలియజేసుకుంటున్నాం.